నేను పెట్టడం జరిగింది. మేజర్గా యాక్చువల్గా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, చాలా ముఖ్యమంత్రి గారి జిల్లానది 2018లో ఒక కేసులో నన్ను లోపల ఒక కేసు పాస్పోర్ట్ కేసుల గవర్నమెంట్ లోపల పెట్టింది కదా నన్ను. అయితే కొట్లాడి గెలిచిన కదా 2018లో కొట్లాడి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన కదా అప్పుడు కూడా. అరే ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్ని ఎగ్జామ్స్ చెప్పాలి. 2017లో కష్టపడ్డ రాహుల్ గాంధీ సభ కోసం లోకల్ బాడీ ఎలక్షన్లో ఏది ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్లో తీర్మానం చేసి క్యాన్సిల్ చేస్తే నాది సీఎం జిల్లా, ముఖ్యమంత్రి గారి జిల్లా నాది. నేను యునానిమస్ కానిదలుచుకోలేదు. నేను నాకు పర్మిషన్ ఇవ్వండి, బీఫామ్ ఇవ్వండి, నేను నా భార్య నిలబెడతా. నేను నా భార్యని ఎమ్మెల్సీ నేను దామోదర్ గారితో ఆ రోజు గీతారెడ్డి గారితో మా జిల్లా నాయకులతో మాట్లాడి వాళ్ళకి చెప్పి నేను ఆ ఖర్చంతా పెట్టుకుంటా బాధపడతా కష్టపడతా మీ మీద రూపాయి వడనీయా పార్టీ జిల్లా ప్రజలతో మాట్లాడి నేను బీఫామ్ తెప్పించుకొని కేసీఆర్కి కేసీఆర్ సొంత జిల్లాలో యునానిమస్ కావద్దు. ఇక్కడ నాకు తెలుసు మనకు కాంగ్రెస్కునే లోకల్ బాడీ ఎలక్షన్లో 230 ఓట్లు గెలవము. అయినా ఆ 230 మంది ఓట్లు కాంగ్రెస్కు పడితే ఆ 230 ఓట్లు కాంగ్రెస్ పడితే వాళ్ళకి అలవాటు ఉంటుంది. మనం అభ్యర్థిని నేను పెట్టకపోతే ఆ 230 ఓట్లు ఎవరికి వెళ్ళో అర్థం కాక సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమని ఆ రోజు ఎక్కడ పెట్టకపోయినా బహుశా ఖమ్మంలో బట్టి పెట్టుకున్నాడు అనుకుంటా, జిల్లా ప్రెసిడెంట్ బట్టి పెట్టుకున్నట్టు నా డిక్లేర్ అయినాక నేను పెట్టి నా నిర్మలను పెట్టి 230 ఓట్లు వర్జల కాంగ్రెస్ ఉన్న ఓట్లు వేపించుకొని అదనంగా 9 ఓట్లు ఎక్స్ట్రా తీసుకొచ్చిన నేను. కోట్ల రూపాయలే కదా, కాంగ్రెసే కదా. మళ్ళా 15 రోజులకు మళ్ళా సోషల్ మీడియాలో మారుతున్నాడు మారుతున్నాడు ఆడవన్నాడు ఈడవన్నాడు. ఏంద్రా నాయన ఇదంతా ఏం తమాషాలు చేస్తున్నారు. నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, జగ్గారెడ్డి 2017లో రాహుల్ గాంధీ సభ చేసిండు షబ్బాష్ అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి వద్దని చెప్తే జగ్గారెడ్డి పెట్టిండు. జగ్గారెడ్డి భార్య నిలబెట్టి యునానిమస్ కాకుండా టీఆర్ఎస్ యునానిమస్ కాకుండా పోటీలో పెట్టిండు. జనం శబాష్ అన్నారు, జోడయాత్రకు శబాష్ అన్నారు రాహుల్ గాంధీది. ఇన్ని కార్యక్రమాలు జగ్గారెడ్డిగా ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు చేస్తూ ఉంటే కొందరు సోషల్ మీడియా ఎవరికి వచ్చింది వాడు రాస్తూనే ఉంటారు. దీని మీద కౌంటర్ ఇయ్యరు ఇచ్చేటోళ్ళు కాంగ్రెస్ మాకు సంబంధించిన వాళ్ళు. అసలు ఇది అవసరము? ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగ్గారెడ్డి మీద ఇంత ప్రచారం చేస్తుంటే ఇది ఎంత ఎవరు ఈ సోషల్ మీడియా? నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు, పేర్లు వద్దు కదిగ. ఎందుకంటే ఈడంతా టాప్ ఛానల్స్ ఉన్నాయని మీ ఛానళ్ళలో వాళ్ళ పేర్లు తీసుకొని నేను వాళ్ళని పెద్ద చేయదలుచుకోలేదు. నేను పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఈడంతా, కానీ మెంటలెక్కిందా ఈ కొడుకులకు? జరిగే రాయం ఈ కొడుకులు ఇంత కూడా పద్ధతి లేదు, జర్నలిజం పద్ధతి కూడా లేదా ఈ కొడుకులకు? నేను ఈ మధ్యలో చూస్తున్నా ఆట 2 నెలల నుంచి 3 నెలల నుంచి మళ్ళా అదే కథ.
అసలు కాంగ్రెస్ పార్టీలో జగ్గరేడ్డి ఉండొద్దా? ఇదేమన్న వ్యూహమా? దీని ఎంకేవాడు ఉన్నాడు వ్యూహము? జగ్గరేడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదని ఒక వ్యూహంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఏం జరుగుతుంది? చిల్లర వ్యవహారం ఎప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చూడలే ఇట్లా. నేను ఈ 1.5 ఇయర్లనే చూస్తున్నా ఇదంతా. కాబట్టి ఇక డేట్లు అయితే అసలు ఏం నాకు అర్థమే కాదు ఆ డేట్లు. అది ఓడంటాడు వాడు పండుకున్నాడు అంటాడు ఒకడేమో, ఇప్పుడే పండుకొని లేచినా కూడా అంటాడు. అరే ఏంద్రా చెత్తనా కొడక, ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళంతా మీరు ఏమనుకుంటున్నారు? మా క్యారెక్టర్ అంటే మా క్యారెక్టర్ని మీరు, అరే మేము ప్రజాసేవ చేసుకుంటూ మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ రాజకీయం చేస్తూ నా జీవితం అది. ఒక 5 లక్షల రూపాయలు చిన్న చిన్న స్టూడియోలు పెట్టుకొని మీ అమ్మ మీరు బ్రేకింగ్లు పెట్టి బతికే మీరు బతుకుతూ. నేను ఈ మధ్యలో అది ఆ స్క్రీన్లో చూపెడతాడు ఒకడైతే, ఒకడైతే స్క్రీనే పెడతాడు ఒకడైతే, వాడు ఒక పనికి మాలాడు ఒకడైతే ఆ స్క్రీన్లే వచ్చేసి 200 మంది, అరే 4 కోట్ల మందిలో 200 మందికే సంఘాలు కుదుకుంటేట రానాయన నువ్వు. వాడు 19 అంటాడు, వాడు 20 అంటాడు, వాడు రాత్రి అంటాడు, వాడు పగలు అంటాడు, వాడు మధ్యాహ్నం అంటాడు. అసలు ఏమనుకుంటున్నారా మీరు? మీ ఐషత్ ఎంత? మీ లెక్క ఎంత? మీ బతికెంత? మీ జీవితం ఎంత? మీది కన్నెర్ర చేస్తే ఎక్కడ పోతారా నాయన మీరు? తిరుగుతారా రోడ్ల మీద?